चित्तूर जिला कलकिरी मंडलम अद्दवारीपल्ली मिस्ट्री मार्न बालुडु हत्या केस चिक्कुमुडिनी छेदिंची निंदितुलनु अरेस्ट चेयडं जरिगिंदनी मदनपल्ली डीएसपी रवि मनोहराचारि तेलिपारु। మండలంలోని అద్దవారిపల్లిలో ఈ నెల 11వ తేదీన బాలుడు ఉదయకిరణ్ తప్పిపోయినట్లు బాలుడి తల్లి తులసి ఈ నెల 12వ తేదీన ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు। అదే రోజు సాయంత్రం గ్రామ శివారు ప్రాంతంలో బాలుడిని హత్య చేసి చెట్టుకు వేలాడదీసిన సంఘటన గ్రామస్తులు కనుగొని పోలీసులకు సమాచారం ఇచ్చారు। ఈ మేరకు బాలుడి హత్య కేసు నమోదు చేసిన పోలీసులు త్వరితగతిన పరిష్కరించేందుకు కేవీపల్లి కలకడ వాల్మీకిపురం ఎస్ఐల ఆధ్వర్యంలో మూడు బృందాలుగా విచారణ చేపట్టారు। కాగా అదే గ్రామానికి చెందిన మృతుడి చిన్నాన కల్లిచెర్ల సహదేవ అదే గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే మహిళతో కలిగి ఉండడాన్ని చూసిన బాలుడిని ఈ విషయం ఇతరులకు చెప్పవద్దని వేడుకున్నారు। సాయంత్రం పిల్లవాడు ఉదయ్ కిరణ్ 8 సంవత్సరాల పిల్లవాడు అద్దవారిపల్లి గ్రామానికి సంబంధించిన పిల్లవాడు మిస్ అయినాడని చెప్పి గ్రామం నుంచి 12వ తేదీన అబ్బాయి తల్లి తులసి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। అయ్యా మా పిల్లాడు కనపడడం లేదు నిన్నటి నుంచి। ఆ తర్వాత అదే రోజు సాయంత్రము ఊరేవతల ఉన్నటువంటి ఒక చెట్టుకు వేలాడదీయబడి ఉంటాడు। ఆ తర్వాత దాని దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన ఫిర్యాదు మీద మళ్ళీ దాన్ని హత్య కేసుగా మార్పు చేయడం జరిగింది। ఇది ఆల్మోస్ట్ ఇది ఎంత సెన్సేషన్ అయిందంటే చిన్నపిల్లాడు ఎవరు చెట్టు గురేదు చిన్నపిల్లాడు ఎందుకు చెట్టు గురేసుకుంటాడు కాబట్టి ఇది కొంచెం క్రిటికల్గాను సెన్సేషనల్గాను మారింది। దీని మీద మీకు కూడా తెలుసు మన చిత్తూరు జిల్లా ఎస్పీ గారు ప్రస్తుత డీఐజీ గారు మన సెంధిల్ కుమార్ సార్ కూడా వచ్చి పర్సనల్గా గ్రామానికి వచ్చి నేరస్థలాన్ని పరిశీలించిపోయారు। అదేవిధంగా మన అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ వారు విద్యాసాగర్ నాయుడు సార్ కూడా పర్సనల్గా వచ్చి విలేజ్ చూసుకొని మిగతా అక్కడ అంతటువంటి నేరస్థలాన్ని అంతా చూసుకొని కొన్ని సూచనలు ఇచ్చిపోవడం కూడా జరిగింది। అంటే ఈ కేసు యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందనేది దీన్ని బట్టి తెలుస్తుంది। దీనిలో మాకు తెలిసినటువంటిది ఏంటంటే మా దర్యాప్తులో అదే గ్రామానికి చెందినటువంటి సహదేవ అనే వ్యక్తి అంటే ఈ పిల్లోడికి బాబాయ్ సహదేవ అనే వ్యక్తి ఒక స్త్రీతో కోహాబిటేటింగ్ కాంప్రమైజింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఈ పిల్లోడు చూసి అయితే వాళ్ళు ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని బ్రతిమలాడితే లేదు లేదు నేను చెప్తాను అనేటువంటి ఆ పిల్లతనంతో చెప్పడం వల్ల ఎక్కడ వారి యొక్క ఈ అక్రమ సంబంధం తెలిసిపోతుందనే ఒక కారణంతో ఆ పిల్లోడిని చంపడం జరిగింది। అది ఎలా చంపారు ఏం సంగతి దర్యాప్తులో ఉంది అది కోర్టుకు చెప్తాం। టవల్ను గొంతుకు బిగించేది చంపారు తర్వాత ఈ ఇద్దరు కూడా ఆ శవాన్ని ఊరి బయటికి తీసుకెళ్ళి ఒక చెట్టు కొట్టి ఉరి వేసుకున్నాడు అనేటువంటిది ఒక దృక్పథాన్ని ఒక భావనను కల్పించాలని చేయడం జరిగింది। అందులో ఇంకొకటి ఏమంటే ఈ పిల్లోడు అక్కడ మాకున్నటువంటి సమాచారం మేరకు 4 గంటల తర్వాత ఎవరికి కనిపించినట్టుగా అక్కడ లేదు ఇన్ఫర్మేషన్ లేదు। సో 4 తర్వాత అతని యొక్క ప్రతి మూమెంట్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఆయన మూమెంట్స్ తెలుసుకుంటూ వస్తే 4 గంటలు 4:10 ఆగిపోయింది మూమెంట్ ఎంత అప్రాక్సిమేట్లీ పల్లెల్లో కదా 4 కావచ్చు 3 ముక్కలు కావచ్చు 4 కావచ్చు। సో దాని తర్వాత ఎక్కడా కనపడలేదు తర్వాత మనకు దొరికింది ఒక శవం కనిపించిన ప్లేస్ మాత్రమే। సో దీన్ని ప్రతిష్టాత్మకంగా ఇన్స్పైర్ మన ఎస్పీ గారు అదేవిధంగా మన ఆర్సీఎస్పీ జేడీఎస్పీ ఎస్సీబీ సార్ కూడా వచ్చి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మా అందరికీ ఇచ్చిన గైడెన్స్ మేరకు దీనిలో ఒక 3 బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది। కేవీపల్లి ఎస్ఐతో ఒక బృందం కలకడ ఎస్ఐతో ఒక బృందం వాయల్పాడ్ ఎస్ఐతో ఒక బృందం ఏర్పాటు చేయడం జరిగింది। దీనిలో అందరూ కూడా బాగా కష్టపడి నేను బాగా దర్యాప్తు చేసి వీళ్ళిద్దరే ఆ స్త్రీ మరియు ఆ సహదేవ పిల్లోడి బాబాయి మాత్రమే ఈ మరణానికి కారణమని దర్యాప్తు తీరడం వల్ల వారిని